దేశ రాజకీయ చరిత్రలో ఒక శకం ముగిసింది. మేరునగ ధీరుడు, భారతరత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్పేయి శాశ్వత సెలవు తీసుకున్నారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2009లో గుండెపోటు తర్వాత తీవ్రమైన అనారోగ్యంతో ప్రజా జీవితానికి దూరమైన వాజ్పేయి మతిమరుపు, మధుమేహ వ్యాధితో వీల్చైర్కే పరిమితమయ్యారు. గత కొన్నాళ్లుగా ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంతో తన ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి మరింత విషమించడంతో ఎయిమ్స్ కు తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో కన్నుమూశారు. సమకాలీన రాజకీయ చరిత్రలో వాజ్పేయి స్థానం ఎవరూ పూడ్చలేనిది. ప్రత్యర్థులు మతతత్వ పార్టీగా ముద్ర వేసినప్పటికీ మితవాదిగా ఉంటూనే ఆయన బీజేపీ ఉన్నతికి తనవంతు కృషి చేశారు. వాజ్పేయి పేరుకే బీజేపీకి చెందిన అందరివాడిగా పేరు తెచ్చుకున్నారు. సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా ఇతర పార్టీల నేతలు వాజ్పేయిని విమర్శించేందుకు సాహసించలేకపోయారు. వాజ్పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులని చెప్పిన రాజనీతిజ్ఞుడు సుదీర్ఘ కాలం పాటు లోక్సభ సభ్యుడిగా ఉంటూ ఆ పదవికే వన్న తెచ్చారు. ఓ రకంగా నేటితరం నేతలకు మార్గదర్శకుడు, ఆజన్మ బ్రహ్మచారి అయిన వాజ్పేయి దేశ సేవ, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. తొలిసారిగా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ హయాంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడే దేశ విదేశీ ఆంతరంగిక వ్యవహారాలను అవపోసన పట్టారు. ఈ క్రమంలోనే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో దేశం తరపున ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. ప్రభుత్వం తరపున ఓ విపక్ష పార్టీకి చెందిన నేతకు ఇలా అవకాశం ఇవ్వడంపై అప్పట్లో ఇతర దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇక ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత దాయాది దేశమైన పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ యుద్ధం వంటి దేశ రక్షణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ప్రపంచానికి భారత్ అంటే అల్లాటప్ప దేశం కాదని నిరూపించారు. అప్పట్లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీని స్థాపించినప్పుడు పార్టీ సిద్ధాంతాన్ని మార్చేందుకు ఆర్ఎస్ఎస్ను వాజ్పేయి ఒప్పించారు. గాంధేయ వాదాన్ని ఎంచుకునేలా చేశారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుంచి 1986 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం దక్కినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా వాజ్పేయి మెలిగారు. దేశ కమ్యూనికేషన్, రవాణా రంగంలో వాజ్పేయి పాత్రను విస్మరించలేం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించిన నేషనల్ హైవేల వ్యవస్థకు బీజం వేసింది కూడా ఆయనే. ఇక 2002లో గుజరాత్ అల్లర్లను తన పాలనా సమయంలో జరిగిన అతిపెద్ద వైఫల్యంగా వాజ్పేయి పరిగణిస్తారు. గుజరాత్ అప్పటి సీఎం నరేంద్ర మోడీని తొలగించాలని భావించిన అద్వానీ అడ్డుపడడంతో అది సాధ్యపడలేదు. తప్పును తప్పుగా ఎత్తిచూపడంలో సొంత పార్టీ వారిని సైతం వాజ్పేయి ఉపేక్షించలేదు. అందుకే కొందరు ఆయన్ని రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని అభిమానం చూపిస్తారు. ఈ క్రమంలోనే 2005 డిసెంబర్ నెలలో ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన బీజేపీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజ్పేయి క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తరువాతి సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించుకున్నారు. అన్నట్టుగానే ఆయన రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఈ కారణంగానే 2015లో భారతరత్న పురస్కారాన్ని కూడా ఆయన ఇంటి వద్దే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. రెండు కళ్ళు మూసుకొని ఉన్న స్థితిలో వాజ్పేయి ఆ కార్యక్రమంలో ఏమీ మాట్లాడకపోవడంతో ఆయన అచేతనంగా ఉన్నట్లే ఊహాగానాలొచ్చాయి. ఏదేమైనా వాజ్పేయి కన్నుమూతతో కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కాదు యావత్ దేశం కంటతడి పెడుతోంది. నీతి నిజాయితీకి నిలువుదిట్టమైన నేత ఇక లేరనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.